ఎట్టకేలకు రోజాకు కీలక పదవి, జగన్ ప్రభుత్వంలో ఇక కీ రోల్. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ముఖ్యమంత్రి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించినప్పటికీ దక్కలేదు. దీంతో రోజా అసంతృప్తికి గురయ్యారు. తొలి నుంచి జగన్ కి విధేయురాలుగా ఉంటూ టీడీపీని ఎదుర్కోవడంలో వైసీపీ కీలక వాయిస్గా ఉన్న రోజాకు తగిన గుర్తింపు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. దీంతో మంత్రి పదవులు ఇవ్వలేకపోయిన కీలక నేతలను జగన్ తన వద్దకు పిలిపించుకున్నారు. తగిన ప్రాధాన్యత ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కీలక నేత నగర ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన రోజాతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో అదే వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయామని, 2.5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తారని హామీ ఇచ్చారు. రోజాకు ఆర్టీసీ చైర్మన్ ఇస్తారని, మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ముఖ్యమంత్రి జగన్ తన ప్రభుత్వంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా రోజాకు తగిన ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా రోజాకు కీలక పదవి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాల్లో కీలక భూమిక పోషించే ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏపీఐఐసీ చైర్పర్సన్ గా రోజాను నియమించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు సమాచారం. జగన్ తండ్రి వైఎస్ఆర్ హయాంలో ఇదే ఏపీఐఐసీ చైర్మన్ పదవి అంబటి రాంబాబుకు కేటాయించారు. ఆ తర్వాత రోసయ్య హయాంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శివరామ సుబ్రహ్మణ్యం పనిచేశారు. ఆయన ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. ఇక గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడైన కృష్ణయ్య చైర్మన్ గా వ్యవహరించారు. ఇప్పటి వరకు ఏపీఐఐసీ చైర్మన్ గా మహిళలకు అవకాశం దక్కలేదు. ఇప్పటికే ఎస్టీ మహిళా ఎమ్మెల్యేకు ఉప ముఖ్యమంత్రి, ఎస్సీ మహిళకు హోంమంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు కీలకమైన ఏపీఐఐసీ చైర్పర్సన్ గా మహిళలకు అవకాశం కల్పించారు. ఏపీఐఐసీ చైర్పర్సన్ గా రోజా ఏక జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఏపీలో ఇప్పుడు పారిశ్రామికంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. నూతన ఇండస్ట్రియల్ పాలసీ, కొత్త పరిశ్రమలకు భూముల కేటాయింపులు వంటి అంశాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే పరిశ్రమల శాఖను నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డికి జగన్ కేటాయించారు. ఇక ఇప్పుడు ఈ పదవి ద్వారా రోజాకు కీలక పదవి దక్కినట్లే. అయితే అసలు రోజాకు ఇటువంటి పదవి దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. జగన్ కేబినెట్ కూర్పు నుంచి తన సమీకరణాల్లో కొత్త దిస్తులు ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ నియామకంపై రోజా ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.